భారతరత్నకి పరిస్థితి మరింత క్రిటికల్ గానే ఉంది. నిలకడగా ఉంది అంటే హాస్పిటల్లో చేర్చే టైంకి ఎలా ఉందో అలాగే ఉంది అని అర్థం. అంతేగాని మెరుగుపడినట్టు కాదు, మెరుగుపడలేదు. ఎక్మో ట్రీట్మెంట్ అంటే ఇవాళ ఇదివరకటి రోజుల్లో అయితే పబ్లిక్కి తెలియదు, కానీ ఇప్పుడు వైద్య పరిభాష చాలామందికి అర్థమైపోయింది. ప్లస్ మన కళ్ళెదురుగుండా కొందరు సెలబ్రిటీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళకి పెట్టినప్పుడు అందరికీ అర్థమైంది. జయలలితకి గతంలో చేసింది కానీ ఇప్పుడు తారక రత్నకి చేస్తున్నట్టుంది. కానీ ఎక్మో ట్రీట్మెంట్ అంటే శరీరంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఒక్కొక్క పార్ట్లో ఉండేటువంటి పని చేయనప్పుడు ఇక వాటిని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే కంటిన్యూ చేయడానికి, అంటే రక్త ప్రసరణ ఓ పక్కన కొనసాగించేందుకోసం ప్రత్యామ్నాయం, బైపాస్ టైప్ అన్నమాట అది. అది జరుగుతూ ఉంది ఇప్పుడు. అంటే దాదాపుగా స్పందించట్లేదు, బాడీ స్పందించట్లేదు. ఆ స్పందించినప్పుడు చేసేటువంటి ప్రయత్నం, యాక్టివ్గా ఉంచేందుకు చేసే ప్రయత్నం, మైండ్ అదుపులో లేనప్పుడు చేసేటువంటి ప్రయత్నం, గుండెకి సంబంధించి రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు చేసేటువంటి ప్రయత్నం, బ్రతికించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు నారాయణ హృదయాలయ వైద్యులు. ఓ పక్కన చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఓ సెంటిమెంటల్గా కూడా ఫీల్ అవుతున్నారు. మొన్న పాదయాత్రతో ప్రారంభించి పాదయాత్ర టైంకి కరెక్ట్గా జరగటం, ఆ ఇంపాక్ట్ అంటే పక్కన వాళ్ళకి సైకలాజికల్గా ఇంపాక్ట్ కూడా ఉంది. ఈవెన్ సార్ తెలుగుదేశం అనుకూల మీడియా లోకేష్ది బాగా హైలైట్ చేస్తున్నా, మిగతా న్యూట్రల్ మీడియా వచ్చేటప్పటికీ దానికి ప్రయారిటీ కంటే కూడా ఇది ఎక్కువ ప్రయారిటీ వస్తుంది తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి. దాంతో కవరేజ్ అక్కడ డౌన్ అవుతూ ఉంది కూడా. కాబట్టి వీళ్ళందరికీ అది సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ టైంలో ప్రస్తుతం జరుగుతుండటం తారక రత్నకి ఇంకా కండిషన్ అయితే క్రిటికల్గానే ఉంది. పూర్తిగా ఆయన కోలుకుంటాం అనేటువంటి దాని మీదన అందరూ కూడా వాళ్ళ అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థిస్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక నెగిటివ్ ఫీడ్, ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే వైసీపీ వాళ్ళు ఎదుగు, అక్కడ 11-8 మంది, అక్కడ 3 ఇప్పుడు ఇది అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మరింతగా కాపాడుకేందుకోసం అని చెప్పేసి ప్రార్థనలు చేస్తున్నారు.